రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండని ప్రదర్శిస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ హింసాకాండ అల్లర్లు సృష్టించిన ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. ఘర్షణలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోలేదన్నారు. వైసీపీ వాళ్లను హౌస్ అరెస్టులు చేసి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి, బహుశా అది కూడా చరిత్రలో వరదు అనుకుంటా, అప్పుడే పాయింట్అవుట్ చేశాం. ఫలానా అధికారి మాకొద్దు, ఆయన ఉంటే మాకు ఇబ్బంది ఎనగలం, సహజంగా అపోజిషన్ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంటుంది, ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు, ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి. కానీ ఫలానా వాళ్ళను తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుంది అని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్లాం, పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు. సాక్షాత్తు సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ, కూటమి భాగస్వామిగా ఉన్న పార్టీ, స్టేట్ అధ్యక్షురాలు, పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రధాన భాగస్వామి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వదిన అక్కడే సగం ఎక్కడికి పోతుంది ఇదని డౌట్ వచ్చింది అందరికీ. ఆ తర్వాత మీరు గమనిస్తే బదిలీలు, ట్రాన్స్ఫర్లకు ఎక్కడన్నా ఒక రేషనల్ కానీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఈ పక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసేయడం. ఈసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన డైరెక్షన్స్ అన్నీ కూడా పోలీస్ అబ్జర్వర్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీడీపీ ఆఫీస్ వయా ఆ పోలీస్ అబ్జర్వర్ అక్కడి నుంచి డిపార్ట్మెంట్కు రావడం, కొన్ని డైరెక్టే థ్రెటన్ చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అయితే వీటి మీద మేము ఆ రోజే డిస్క్రీట్గా చెప్తూ వచ్చాం తప్ప, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇస్ సపోజ్ టు యాక్ట్ ఇంపార్షియలీ, ప్లస్ దాని పర్పసే దానికోసం, ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా. ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, జనరల్గా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ మా పరిస్థితి అపోజిషన్ కంటే ఇదిగా ఉంది, టీడీపీ చెప్పింది వేదంలాగా జరిగింది.